హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్తలో ఈ మాట రాయబడింది ఏంటంటే, యేసుక్రీస్తు అద్దరికి ఓడ ప్రయాణం చేసి అద్దరికి వెళ్ళాడు. ఆ ప్రాంతం గెన్నెసరెత్తు అనే ప్రాంతం. ఆ ప్రాంత ప్రజలందరూ కూడా యేసయ్యను గుర్తుపట్టి వారు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి రోగులందరినీ సమకూర్చి ఆయన ఏమని బ్రతిమలాడారంటే, బోధకుడా నీ వస్త్రపు చెంగు మాత్రం వీరిని ముట్టనిమ్మని వారు బ్రతిమలాడుకున్నారు. ఆ విధంగా వారు బ్రతిమలాడుకున్నప్పుడు ప్రభు వారికి సహాయం చేస్తాడు. సరే ఓకే ముట్టండి అని చెప్పి ఆయన అనుమతి ఇవ్వనే ఆయన వస్త్రపు చెంగు ముట్టిన వారు అందరూ స్వస్థత పొందారు. చూడండి వారి విశ్వాసం, ఆయన వస్త్రపు చెంగును ముట్టితే చాలు స్వస్థత మాకు వస్తుందన్న విశ్వాసం. ఈరోజున చాలామంది సేవకుల వాళ్ళ చేతులు మా నెత్తిని పెడితే కానీ స్వస్థత రాదని అని వాళ్ళే ఉన్నారు. కానీ విశ్వాసం చూడండి, వస్త్రపు చెంగులో కూడా స్వస్థతను ఆరోగ్యమును అనుగ్రహిస్తున్నాడు. మరి ఈరోజున నీ వ్యక్తిగత జీవితంలో కృప ఆ విధంగా నేను బలపరిచి సంరక్షించి నడిపించునుగాక. స్వస్థత అనే విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది.